नमस्ते वेलकम टू फोर साइट्स टीवी देशव्याप्तंगा वैद्य विद्या अभ्यसिंचालनुकुने विद्यार्थुलकु जातीय मेडिकल कमीशन शुभवार्त चेप्पिंदी मुख्यंगा इंटर्लो बायोलॉजी चदवकुंडा डाक्टर्लु कावालनुकुने वारिकि इदि गोप्प अवकाशं ఇంటర్లో లేదా ప్లస్ టూలో బయాలజీ సబ్జెక్టు చదవకపోయినా నీట్ యూజీ ఎంట్రన్స్ రాసేందుకు అవకాశం కల్పిస్తూ జాతీయ మెడికల్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి రెగ్యులర్ స్టూడెంట్స్ మాత్రమే అర్హులు. దేశంలో గుర్తింపు పొందిన ఇంటర్ బోర్డుల నుంచి 12వ తరగతి పాస్ అయిన తర్వాత కూడా ఇంగ్లీష్తో పాటు అదనపు సబ్జెక్టుగా బయాలజీ, ఫిజిక్స్, బయోటెక్నాలజీని చదివేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు మెడికల్ కమిషన్ తెలిపింది. అలా చదివిన విద్యార్థులకు నీట్ యూజీ ఎంట్రన్స్ రాసేందుకు అవకాశం ఇస్తామని వెల్లడించింది. గతంలో ఇలా ఇంటర్లో బయాలజీ చదవలేదన్న కారణంతో దరఖాస్తులు తిరస్కరించబడిన విద్యార్థులకు కూడా ఈ నిర్ణయం వర్తిస్తుందని నేషనల్ మెడికల్ కమిషన్ ప్రకటించింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1997లో గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ పై రెగ్యులేషన్స్ అధ్యాయం 2 కింద వివిధ సవరణాలతో సహా ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం ఎంపికలకు అర్హత ఖరారు చేసింది. ఇందులో మెడిసిన్ చదవాలనుకునే అభ్యర్థులు 11-12 తరగతులలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా బయోటెక్నాలజీ సబ్జెక్టులను ప్రాక్టికల్తో పాటు ఇంగ్లీష్తో 2 ఏళ్ల పాటు రెగ్యులర్ లేదా నిరంతరాయంగా అధ్యయనం చేసి ఉండాలని తెలిపింది. అయితే తాజా మార్పు ప్రకారం బయాలజీ లేకపోయినా ఇంటర్ను రెగ్యులర్ విధానంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓపెన్ పాఠశాలల నుండి లేదా ప్రైవేట్ అభ్యర్థులుగా చదివితే మాత్రం అర్హులు కారు.